హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియో లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ అన్ని కోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి కోర్టు ఎగ్జామ్స్ యొక్క ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్స్ ఇంకా జీకే అన్ని టాపిక్స్కి సంబంధించి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సినానిమ్స్ అండ్ ఆంటానిమ్స్ అలాగే ఈడియమ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కలిపి టోటల్గా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోకి అయితే వస్తాయి అలాగే తెలంగాణ అన్ని కోర్టు ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ట్వంటీ థౌజండ్ టాప్ బిడ్స్ తోటి చాప్టర్ వారీగా ఉన్నటువంటి టెస్ట్స్ అలాగే గ్రాండ్ టెస్ట్ యొక్క కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ జీకే ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనకి చాప్టర్ వారీగా టెస్ట్స్ అయితే ఉంటాయి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి మరొక నోటిఫికేషన్ గురుకులాల నుంచి తెలంగాణలో రిలీజ్ కావడం జరిగింది నాలుగు వేల ఆరు టీజీటీ పోస్టులకు సమగ్ర ప్రకటన జారీ చేశారు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు మహిళలకే సాధారణ సొసైటీలో జనరల్ అభ్యర్థులకు సున్నా గిరిజన సొసైటీలోనూ అత్యంత తక్కువ కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి థర్డ్ నోటిఫికేషన్ కింద టీజీటీ పోస్టులకి సంబంధించి గురుకులాల నుంచి నాలుగు వేల ఆరు పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఇందులో మూడు వేల పన్నెండు పోస్టులు మహిళలకి కేటాయించడం జరిగింది జనరల్ అభ్యర్థుల కోట కింద తొమ్మిది వందల తొంభై నాలుగు ఇరవై ఐదు శాతం పోస్టులు మాత్రమే వారికి దక్కాయని చెప్పేసి ఇచ్చారు బాలికలు మహిళా గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలతో భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క పోస్టులకు ఈ నెల ఐదున గురుకుల నియామక బోర్డు ఒకేసారి తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు వెలువరించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఆగస్టులో రాత పరీక్షలు ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగాలకు ఆగస్టులో రాత పరీక్షలు జరిగే ఉన్నట్లు తెలిసింది ప్రస్తుత తొమ్మిది ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు గడువు మే నెలలో ముగియనుంది ఆ తర్వాత కనీసం రెండు నెలల వ్యవధి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది గురుకుల నియామక పరీక్షలు ఇతర పరీక్షలు లేని రోజుల్లో నిర్వహించనుంది ఏదేని పోస్టుకు ముప్పై వేల వరకు దరఖాస్తులు వస్తే ఆ పరీక్షలకు ఆన్లైన్లో నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో లో ఇచ్చారు సో ఆగస్టులో మనకి ఎగ్జామినేషన్స్ పెట్టే అవకాశం అయితే ఉందని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఫీజు వచ్చేసి యాజ్ యూజువల్గా పన్నెండు వందల రూపాయలు ఇంకా ఎస్సీ ఎస్టీ మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఆరు వందల రూపాయలు ఫీ అయితే ఇక్కడ మనకి పెట్టారు మూడు పేపర్లు అయితే ఉంటాయి సో మూడు వందల మార్కులకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నాలుగు వేల టీజీటీ పోస్టులకు సంబంధించి ఎస్సీ గురుకుల సొసైటీ గిరిజన గురుకుల సొసైటీ బీసీ గురుకుల గురుకుల సొసైటీ మైనార్టీ గురుకుల సొసైటీ సాధారణ గురుకుల సొసైటీకి సంబంధించి మనకి ఇక్కడ బాలురు బాలికలకు సంబంధించినటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పోస్టుల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా టీజీటీ పోస్టులు నాలుగు వేల ఆరు భర్తీకి నోటిఫికేషన్ జారీ అధికంగా బీసీ గురుకులాల్లో రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అని చెప్పేసి ఇచ్చారు నేటి నుంచి మే ఇరవై తేదీ దాకా ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి వన్ ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు చాలామందికి డౌట్ అయితే ఉంది నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదనేది సో వన్ ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది సో మీరు టీఆర్ఈఐఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి ఇంకా గురుకుల కొలువుల్లో ఆమెకు అందలం అని చెప్పేసి ఇచ్చారు అత్యధిక పోస్టులు మహిళలకి రిజర్వ్ చేస్తూ నోటిఫికేషన్లు జారీ ప్రకటించిన తొమ్మిది రెండు వందల పది ఉద్యోగాల్లో అతివలకు దక్కనివై దక్కినవి డెబ్బై ఏడు పాయింట్ ఆరు రెండు ఆరు రెండు శాతం బాలుర విద్యా సంస్థలో ఏకంగా యాభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం పోస్టులు మహిళలకి కేటాయించారు సో దీనివల్ల పురుష అభ్యర్థులు దీనికి సంబంధించి నష్టపోతున్నట్లుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది కానీ నిబంధనల ప్రకారం మహిళలకే ఎక్కువ పోస్టులు అయితే కేటాయించాలి అందువల్ల మహిళలకు ఎక్కువ పోస్టులు అయితే కేటాయించినట్లు ఇక్కడైతే తెలుస్తోంది సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా టీజీటీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు న్యూస్ పేపర్స్లో మనకి రావడం జరిగింది ఇంకా ఏ ఎగ్జామ్ రాయాలి ఒకే రోజు నాలుగు పోటీ పరీక్షలు మంత్రి కేటీఆర్ కలగజేసుకోవాలని అనుకూరి మురళి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ నెల ముప్పైన కానిస్టేబుల్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అసిస్టెంట్ ఇంజనీర్ జూనియర్ లైమ్మెన్ పరీక్షలకు సంబంధించి ఉన్నటువంటి సంగతి తెలిసిందే నాలుగు పరీక్షలు ఒకే రోజు ఉండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై ఐఏఎస్ మాజీ అధికారి అనుకూరి సారీ ఆకునూరి మురళి దీనికి సంబంధించి కేటీఆర్ గారికి ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ చేయడం జరిగింది ఏ పరీక్ష రాయాలి వేటిని వదులుకోవాలో తెలియక అభ్యర్థులు కలవరపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ కలగ చేసుకుని ఈ నాలుగు పరీక్షలను నాలుగు వేరువేరు తేదీలు నిర్వహించేలా చూడాలని చెప్పేసి ఆయన అయితే కోరడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి నెట్ సెట్ క్వాలిఫై అయినా లాభం లేదు డిఎల్ పోస్టులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు ఈ నెలలో రిజల్ట్ వచ్చిన నెట్ సెట్ ద్వారా క్వాలిఫై అయినటువంటి వారికి గురుకుల డిఎల్ పోస్టుల దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలి మూడేళ్ల నుంచి తెలంగాణలో సెట్ ఎగ్జామినేషన్ పెట్టలేదు నెట్ సెట్ ఫలితాలు వస్తాయని తెలిసిన గురుకుల బోర్డు నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు ఈ విషయాన్ని అధికారులతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకుపోయాం అభ్యర్థులకు న్యాయం చేస్తారని భావిస్తున్నామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ స్టేట్ లీడర్ దీనికి సంబంధించి అడగడం జరిగింది స్టేట్ గురుకుల డిగ్రీ పోస్టులకు అనర్హులు నోటిఫికేషన్ నాటికి ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు రిజల్ట్ లేటుగా ఇవ్వడంతో అర్హులు కాదంటున్న గురుకుల బోర్డు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు సో దీనికి సంబంధించి నెట్ సెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి సో వారికి వారు అప్లికేషన్ పెట్టుకునే విధంగా వెబ్సైట్లో చేంజ్ వెబ్సైట్లో మళ్ళీ సో అప్లికేషన్ ప్రాసెస్ పెట్టాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు ఇంకా విదేశాల ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి వచ్చింది తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్ ఆధ్వర్యంలో యూఏఈలో పలు ఉద్యోగాలకు మలేషియాలో టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు నాన్ హెల్త్ కేటగిరీలోని ఈ ఉద్యోగాలకు విజయనగర్ కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్లోని టామ్ కామ్ కార్యాలయంలో డ్రైవ్ కొనసాగనుంది యూఏఈలో ब्लास्टर पेंटर क्लीनर जनरल हेल्पर फोरमैन ब्लास्टिंग पेंटर पेंटिंग अलगे फोर मेन एफसीएडब्ल्यू वेल्डर अलगे जीटीएडब्ल्यू वेल्डर आईटीवी ड्राइवर मशीनिस्ट सीएससी పైప్ ఫిట్టర్ అని ఈ విధంగా పలు కేటగిరీలో వీటికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అయితే చేయడం జరుగుతుంది ఏజెన్సీ భోజనం వసతి టికెట్లు అందిస్తుందని చెప్పేసి ఇచ్చారు ఇంకా కానిస్టేబుల్ రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ నెల ముప్పైవ తేదీన నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మెన్షన్ చేశారు ఇంకా టీఎస్ పిఎస్సి పేపర్ లీకేజీపై నేడు హైకోర్టు తీర్పు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సిబిఐకి ఇవ్వాలా వద్దా అనేటువంటి దానిపై నేడు హైకోర్టు తీర్పు అయితే ఇవ్వనుంది టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ అంశంపై నేడు కీలక తీర్పు వెల్ల వెలువడించనుంది పేపర్ లీకేజీ కేసులో సిట్టు విచారణ పారదర్శకంగా జరగలేదంటూ ఆ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కోరుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి ఎన్ఎస్యూఏ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే దీంతో ఈ పిటిషన్పై కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది సో దీనికి సంబంధించి ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలా లేదా అన్న దానిపై నేడు హైకోర్టు తీర్పును వెలువడించనుందని దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు పేపర్ లీకేజీ కారణంగా పరీక్షలను రద్దు చేసినటువంటి టిఎస్పీఎస్సి నిర్ణయం సమవేనని హైకోర్టు గతంలో సమర్థించినటువంటి విషయం తెలిసిందే పేపర్ లీకేజీలో ఒక పక్క సిట్ మరో పక్క ఈడీ విచారణ కొనసాగుతోందని చెప్పేసి ఇచ్చారు ఇంకా నిరుద్యోగుల్లో చేదురుతున్న ఉద్యోగ కళ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తెలంగాణ ఉద్యమ నీళ్లు నిధులు నియామకాలే ప్రధాన డిమాండ్లుగా సాగింది ఈ ఉద్యమంలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఇలాగా అందరూ పాల్గొన్నారు అయితే దీనికి సంబంధించి నిరుద్యోగుల్లో టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి పేపర్స్ లీకేజ్ అవ్వడం వల్ల సో వారి యొక్క ఉద్యోగ కళ అనేది చెందుతుందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్లో ఇచ్చారు ఇంకా టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీపై నేడు హైకోర్టు సీజేను కలువలున్న ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పేసి ఇచ్చారు టీఎస్పిఎస్సి లీకేజీపై బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనున్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేసినటువంటి పేపర్ లీకేజీ కేసులో అసలైనటువంటి నిందితులను పట్టుకోవడంలో సిట్టు విఫలమైందని ప్రభుత్వం తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని చెప్పేసి అయితే ఆరోపించారు ఇంకా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇచ్చారు ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి అర్హత కలిగినటువంటి నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు నగరంలోని నామ్దేవ్ వాడలో ఇది మనకి నిజామాబాద్ అర్బన్ నుంచి వచ్చింది నామ్దేవ్ వాడలో గల ఎస్సీ హాస్టల్లో తెలంగాణ స్టేట్ సర్కిల్ ఐదు నెలలు ఉచిత శిక్షణ కోసం మే పదిహేనవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి మే ఇరవై ఒకటో తేదీన ప్రవేశ పరీక్ష అయితే ఉంటుంది వంద మార్కులకి సంబంధించి ఎగ్జామ్ పెడతారు అందులో మెరిట్ ప్రకారం తీసుకుంటారు ఇంకా జేపీఎస్లు ఓపీఎస్లు బాట అని చెప్పేసి ఇచ్చారు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అలాగే అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు వారిని పర్మనెంట్ చేయనందున వారు దీనికి సంబంధించి సమ్మె బాట పెట్టినట్లుగా మెన్షన్ చేయడం జరిగింది సర్కారు తీరును నిరసిస్తూ నేటి నుంచి నిరవధిక సమ్మె వెంటనే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి నాలుగేళ్ల ప్రొబేషనరీని సర్వీస్ కాలంగా గుర్తించాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you so much, guys.